ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష, కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష, వారి సంస్కారం ఏందో వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, అచ్చోసిన ఆంబోతు. అధ్యక్ష ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదరన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష. అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు. అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా అధ్యక్ష, పేర్లు అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష, ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన, మంత్రి గారు పేరు తీసిండ్రు మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం. ప్లీజ్ 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 సార్, నేను ఎక్కువ మాట్లాడాను సార్. ఉండే అంశాలు మీరు ప్రస్తావించారు, నా పేరే కానీ బట్టి గారి పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరి కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. చరిత్ర ఏంటి అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్ తప్పు చెప్తాము. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరస వహిస్తాము, అది మేము పాటిస్తాము అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ కేటీఆర్ గారు మేం చెప్పింది అదే అధ్యక్ష, మేం చెప్పింది అదే. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అనే చెప్తున్నా నేను కూడా. కదా నేను ఒక్క నిమిషం, ఈ సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు కాంగ్రెస్లో ఈ సిస్టమ్ ఉన్నది, ఈ ఆనవాయితీ ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ పాటిస్తుంది. ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి హైకమాండ్ని గౌరవిస్తాడు, హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమరి ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి. ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది అధ్యక్ష ఇది మీరు నడపాలా హౌస్ని, మీరు నడపాలా అధ్యక్ష వారు? సార్ సార్ వినండి, ఇన్ డెమోక్రసీ సార్ వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే, ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకి పుష్కలంగా మైక్ ఇవ్వండి, గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్. కానీ ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేచి ప్రభాకర్ గారు, దామోదర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్, గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్, నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా నేను. ఈ డీవియేషన్ రాదు మనకు, నేను అదే అండి వారు మాట్లాడింది. ప్లీజ్ రైట్ సార్, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం, ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులు కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు తీసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష ఒక్కటి వాస్తవం, గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి, వాళ్ళ పోతలు బంద్ అయినాయి,
14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇవాళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా? 14 రాష్ట్రాల కూలీలు. అధ్యక్ష, మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ళ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కునారిల్లి పోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరులు ఊదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష, నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు. అధ్యక్ష, వాళ్ళ హయాంలో 50 ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుందరు, ఒక అంకాపూర్ చూపెడదురు. అది కూడా పాపం ఆ గ్రామస్తులు చేసుకున్నారు, వీళ్ళు చేసింది ఏం లేదు. ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు. అధ్యక్ష, టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష, ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళు అపజెప్పిపోయినాడు 2014లో. విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష, అతి భయంకరమైన శాఖ, అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు. అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డనాడు. 22423 కోట్ల అప్పులు మీరు అప్పజెప్పినాడు మాకు. 22423 కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు. ఇది ఆ రోజు మీరు అప్పజెప్పినప్పుడు అప్పులు 22000, లోటు 2700. అధ్యక్ష, ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష, లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు 2014లో 7461 కోట్లు. ఈరోజు అధ్యక్ష, ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పజెప్పినప్పుడు 24476 కోట్లు అధ్యక్ష. జెన్కో ఆస్తులు అధ్యక్ష, టిఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19607 కోట్లు 2014లో. ఈరోజు 53963 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు, మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ఈరోజు ఆస్తులు చూస్తే 59132 కోట్లు, 81000 కోట్ల అప్పులన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం, జాదుగర చేస్తామంటే కుదరదు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష, ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. మీరు దయచేసి మొత్తం 5 మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్, ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడలేదు, సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అవకాశం ఇవ్వండి, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు, అందుకే చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, దామరచర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము, అది రేపో మాపో కమిషన్ అవుతుంది, తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 1080 మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష, దాన్ని కూడా నిర్మించాం. 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష, తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విద్యుత్ రంగానికే వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది, డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి, ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము, ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి, మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే, ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని 11000 కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా 9000 కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ననే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట, ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో, బట్టి గారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష, బట్టి అన్న కూడా వినాలా అధ్యక్ష. విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష, సెల్ఫ్ హైపోథికేషన్ ఉంటుంది అధ్యక్ష. సెల్ఫ్ హైపోథికేషన్ అంటే ఏంది అధ్యక్ష, అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో దబ్బను ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష. అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపోథికేషన్ అంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న, మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి, దాన్ని ఏదో 81000 కోట్ల అప్పు
అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమం నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి కనబడి తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి.